గుడ్ మార్నింగ్. సో సెకండ్ డే అండ్ నేను ఇప్పుడే లేచాను కూడా. మార్నింగ్ 6:30 అయింది. నేను మీకు వ్యూ చూపిద్దామని డిసైడ్ అయ్యాను. ఇట్స్ నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్. అసలు నా ఫేస్ చూడండి ఎలా పొంగిపోయిందో, అంటే చలికి. సో యా, నా బ్యాక్గ్రౌండ్ అంతా ఉన్నది రూమ్. సో అది అది చూస్తారా వ్యూ? ఓ మై గాడ్, నేను బ్లాక్ అయ్యాను బట్ వ్యూ చూడండి ఎంత బాగుంది. అసలు కంప్లీట్ మంచు ఉంది. ఓ మై గాడ్, అసలు ఏం కనిపించట్లేదు. అండ్ ఇదంతా రూమ్, ఎక్స్టెండెడ్ రూమ్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో. అసలు కంప్లీట్ క్లోజ్, ఇట్స్ జస్ట్ 7 అవుతుంది, 6:45 అలా అయింది టైము. నాకు మాటలు కూడా రావట్లేదు, అంత వణుకుతుంది. ఫుల్ కూల్ ఉంది. అండ్ వ్యూ చూస్తున్నారు కదా, నా బ్యాక్గ్రౌండ్లో వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదంటే కంప్లీట్ కూల్ ఉందన్నమాట. చాలా చాలా బాగుంది వ్యూ. ఓహో, మీరు నిన్నటి వ్లాగ్లో చూసినట్లయితే ఇదంతా మనకి ఫుల్ ఆఫ్ వాటర్ సీనరీ ఎంత కనిపించింది మనకి. బట్ ఇప్పుడు చూస్తే కంప్లీట్ క్లోజ్ ఉంది, అంటే మనం ఎక్కడ ఎలాంటి ప్లేస్లో ఉన్నామో మీరే ఊహించవచ్చు. సో చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి, మీరు కూడా ఫీల్ అవ్వండి కూల్గా నాతో పాటు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ నేను కెమెరాలో చూపించలేనండి, బట్ ఈ వాటర్లోని చిన్న చిన్న ఏమంటారు ఫిషెస్ ఉన్నాయి, అండ్ చిన్న చిన్న డక్స్ వెళ్తున్నాయి. బట్ మీకు కనిపించట్లేదు, కెమెరా క్యాప్చర్ చేయట్లో కొంచెం దూరంలో ఉంది, కానీ నా ఐకి కనిపిస్తుంది. అమ్మా, ఇంత కూల్ వెదర్లో అవి ఎలా ఎంజాయ్ చేస్తున్నాయి అసలు. ఓ గాడ్. అండ్ మనకి ఇక్కడ బోట్ కూడా ఇక్కడే ఉంది, ఒక బోట్ అయితే ఇక్కడ ఉంది. సో సేఫ్ సైడ్ మనకంటూ ఒక బోట్ కూడా ఉన్నది. మనం బయటకు వెళ్ళాలి అంటే ఈ బోట్లోనే కదా వెళ్ళాలి. సో యా, దట్స్ ఇట్. చాలా చాలా బాగుంది, నేను చాలా ఎగ్జైట్ అయిపోయి నేను వెంటనే కెమెరా ఆన్ చేసేసాను మీ అందరికీ చూపిద్దామని. సో సీ అండ్ ఎంజాయ్. అండ్ ఇప్పుడు ఈరోజు మాకు ఏంటి అంటే, ఇంకా ఫ్రెష్ అయ్యి మేము గుల్మార్గ్ వెళ్తాము. ఇంకా దారిలో ఏమైనా సైట్ సీయింగ్ ఉంటే అది కూడా నేను మీకు చూపిస్తాను. ఎనీవేస్, డే 2 ఇన్ శ్రీనగర్ టు గుల్మార్గ్, ఐ థింక్ సో. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇస్తూ ఉంటాను బ్లాగ్ మొత్తం. సో చూస్తుండండి, స్టే ట్యూన్, బాయ్. హాయ్. సో మనం ఇలా రెడీ అయిపోయాం, నేను మీకు చూపిస్తాను. యా, ఇలా రెడీ అయిపోయి మార్నింగ్ మార్నింగ్ చూపించాను కదా, మార్నింగ్ మార్నింగే మీకు అద్భుతమైన క్లైమేట్, కూల్ కూల్ క్లైమేట్. సో మొత్తానికి ఇప్పుడు మేము స్టార్ట్ అయిపోతున్నాం. సో అండ్ యా, ఇంకా నా అవుట్ఫిట్కి వచ్చేస్తే నార్మల్ స్కార్ఫ్ అండ్ జాకెట్స్, ఒక 2-3 జాకెట్లు ఉన్నాయి అన్నమాట. ఒకటి సరిపోట్లా, 2, 3, 4 ఇంకా ఎక్స్టెండ్ అవుతానే ఉంటాయి. సో అది పిక్స్ అయితే యాడ్ చేస్తాను నేను మీకు. అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడం అసలు మర్చిపోద్దు, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో బ్యూటిఫుల్ పిక్చర్స్ నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఆల్సో, కూల్ బాయ్ నీల్, అదనమాట సంగతి. అండ్ ఇప్పుడు మార్నింగ్ మార్నింగే కూడా షాపింగ్ స్టార్ట్ చేశారు ఇక్కడ, నేను మీకు చూపిస్తాను. కొన్ని బ్యాగ్స్ వాళ్ళు వస్తే తీసుకుంటున్నారు. బ్యూటిఫుల్ బ్యాగ్స్ ఎంత ఉన్నాయంటే 1500. ఓ, పెద్దవి అయితే 1500 అన్నారు. ఈ చిన్నవి పొద్దున 8 గంటలకే మేము షాపింగ్ స్టార్ట్ చేసేసాం. అది సంగతి. పెద్ద బ్యాగ్స్ అయితే 1500 అంటే అండి. ఇవి ఎంత ఉన్నాయి బాసాబ్? ఇవి 450 ఇవి అయితే. ఓకే, అంటే బార్గెన్ చేస్తే తగ్గుతారా? నో బార్గెన్. ఫస్ట్ టైం గోయింగ్ టు హ్యావ్ అ బ్రేక్ఫాస్ట్. సేమ్ లాస్ట్ వీడియోలో చూసాం కదా, డిన్నర్ ఎక్కడైతే చేసామో అక్కడే మళ్ళా బ్రేక్ఫాస్ట్. సో మీకు చూపిస్తా ఏమేం బ్రేక్ఫాస్ట్ ఈరోజు వీళ్ళు పెట్టారనేది. కార్న్ఫ్లేక్స్, పోహా, ఉప్మా అండ్ ఆమ్లెట్, బ్రెడ్స్. ఓ, అంతే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ ఉంది, ఉప్మా ఉంది, పోహా ఉంది, కార్న్ఫ్లేక్స్ ఉన్నాయి.
that's it. And here is small setup. This is our breakfast today. అండ్ దాంతోపాటు ఇక్కడ ఒకటి చూసాము, ఇది వుడెన్ అన్నమాట, బౌల్ టైప్ లాగా ఫ్రూట్స్ బాస్కెట్ ఉంటుంది కదా, సో అలా అనిపించింది, డిఫరెంట్గా అనిపించింది. సో ఇది కూడా ఒకటి తీసుకున్నాము. ఇది ఆ కోటు తీసుకున్నాం అంతే, ఇంకేం షాపింగ్ చేయలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి స్టార్ట్ అయిపోయాము, వెళ్ళిపోతున్నాం గుల్మార్గ్. ఎస్, సో స్టార్ట్ అయిపోయాం, మళ్ళీ అదే బోట్లోని వెళ్తున్నాం. వెళ్తున్నప్పుడు మళ్ళీ షాపింగ్ అని చెప్పేసి ఫ్లోటింగ్ షాపింగ్ చూపించారు. సో అది, సో ఇప్పుడు మేము రూమ్ నుంచి బయటకు వచ్చేసి బోట్లోంచి కూడా వచ్చేసాము. నిన్న చూపించాను కదా నేను, బోట్లోంచి వచ్చేసాము. ఓ మై గాడ్. సో యా, ఇంకెక్కడి నుంచి గుల్మార్గ్ వి స్టార్టింగ్. ఒక్కసారి సీనరీ చూడండి, అగైన్ వీఆర్ లివింగ్ దిస్ ప్లేస్. సో ఇంకా మనం ఇది చూడలేం. వద్దు మమ్మీ, బాగుంది కదా. ఎవరికి హాయ్. సో ఇక్కడి నుంచి మనం గుల్మార్గ్ డైరెక్ట్గా చికెన్ ఫ్రై చేస్తాను. మార్నింగ్ మార్నింగ్ ఈ వెదర్ లో అసలు కిరాక్ ఉంటది. చికెన్ అండ్ ఫిష్ నిన్న వ్లాగ్ లో మీరు చూసే ఉంటారు. సో మళ్ళా మేము ఇదే కంటిన్యూ చేస్తున్నాం ఈ వ్లాగ్ లో కూడా, అది కూడా మార్నింగ్ టైంలో. బట్ ఆసమ్ ఉంది నిజంగా, సూపర్ టేస్ట్, ఆసమ్ ఉంది. కానీ షాపింగ్ చేయడానికి మటుకు అన్నీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయబ్బా. ఏమైనా తీసుకుందామన్నా కూడా చాలా కాస్ట్ అనిపిస్తుంది. సూపర్ కాస్ట్ ఉన్నాయి అన్నీ. ఎందుకో మరి 2000 3000, ఆఖరికి ఫైనల్గా ఐ బాట్ దిస్ కోట్ అనమాట. వాడు 3000 చెప్పాడు, 3000. అండ్ ఫస్ట్ అయితే ఇవ్వనని ఇస్తాడు, ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఇంకా ఫైనల్గా 2000కి ఇచ్చాడు ఈ కోట్. అండ్ దారిలో వచ్చేసి ఇలాగా యాపిల్స్ ఒకటి కనిపించాయి, యాపిల్ ట్రీస్. ఈ సీజన్లో ఉండవంటండి, జూన్ జూలై అయితే ఉంటాయంటే యాపిల్ ట్రీస్. ఇప్పుడైతే మేము కంప్లీట్లీ మిస్ అయ్యాము, ట్రీస్ అయితే ఉండవు. సో మొత్తం యాపిల్స్ అన్నీ ఇలా పడిపోయి ఉన్నాయి, చూసారా ఎన్ని పడిపోయి ఉన్నాయో కింద. ఒకే ఒక చోట మాకు ఇలా కనిపించింది, సో వెంటనే దిగి ఫొటోస్ వీడియో తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడే యాపిల్స్ ఉన్నాయి, కింద ఏర్కొని తింటున్నాం. ట్రై చేద్దాం, బాగున్నాయి. స్వీట్ నైస్, ఏ ఖట్టా హై. ఇస్మే క్వాలిటీ హోతే నా, బహుత్ సారీ క్వాలిటీ హోతే యాపిల్ మే, జిస్మే భారత్ 20-30 వెరైటీ. శ్రీనగర్ కాశ్మీర్ అంతా ఇవే ఫ్లవర్స్ ఉన్నాయి, బట్ చాలా చాలా బాగున్నాయి. అండ్ ఆ కలర్ చూడు, లెవెండర్ కలర్ ఫ్లవర్స్ ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. Thank you.
suppose if you purchase anything from here, what you have to do is just keep the bill. If you find it expensive or defective, up to 6 months, you can exchange as well for Tata One. Anywhere. That will be benefit for you. For that, what you have to do is just call us once and we will let you know how to exchange or return the goods. That will be benefit for you. But whatever you will purchase here for 100 rupees, it will cost you 200 to 50 outside. If you won't be having the bills, we have some shops. Okay. You can exchange there as well. But prices will be according to that place. If you keep the bill, if you preserve the bill, then you can exchange or return in the also this place. That will be benefit. So what we make is, we are famous for the shawls, then we have scarves, stoles, and corn. మనం ఇప్పుడు నేను ఇక్కడ స్టాల్స్ చూస్తున్నా. ఇది చాలా బాగుంది కూర్చోడానికి ఇక్కడ. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి, ఇక్కడ వచ్చేసి ఆ కంప్లీట్ షాప్ అంతా నేను మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇలాంటివి షాప్స్ ఉన్నాయి దారిలో మొత్తం గుల్మార్గ్ వెళ్తుంటుంటే. శ్రీనగర్ సిటీలోని మనకి ఇలాంటి షాప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, కాకపోతే చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ప్యాటర్న్స్, షాల్స్, దుపట్టాస్, జ్యువెలరీ అండ్ హోమ్ డెకార్, అమ్మో చాలా ఉన్నాయండి బాబోయ్. కాకపోతే ఏంటంటే చాలా 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 కాస్ట్, అస్సలు మనం కొనుక్కునే టైప్ అస్సలు లేవు. అంటే నాకైతే అఫోర్డబుల్ అనిపించలేదు. సో నేనైతే ఏం తీసుకోలేదు, బట్ నాకు చూడడానికైతే ఎంత బాగా నచ్చాయి. చూసారా కింద మ్యాట్స్ కూడా ఎంత బాగున్నాయో, చాలా ఇన్నోవేటివ్గా ఉన్నాయి. సో ఎవరైనా డిఫరెంట్గా ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే హ్యాపీగా ఇలా పర్చేస్ చేయొచ్చు అన్నమాట. సో మొత్తం షాప్ అంతా ఎక్స్ప్లోర్ చేశాను, ఒకసారి చూసేయండి. Chances, I don't care, I'm fine, I'm fancy brighter. Yeah, 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 homeboy, I'm telling you. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ అండ్ క్రాఫ్ట్ బజార్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో నార్మల్గా మనకి రెగ్యులర్గా దొరికే డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవే ఉన్నాయి, బట్ మేము డిఫరెంట్గా అడిగాము. లైక్ బెర్రీస్ ఉంటాయి కదా, సో ఆ బెర్రీస్ డ్రై ఫ్రూట్స్ కాదు, ఒరిజినల్వి. సో ఇది డ్రై ఫ్రూట్స్ కాబట్టి ఆబ్వియస్లీ అన్ని డ్రై ఫ్రూట్సే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మాకు బెర్రీస్ అవన్నీ ఒరిజినల్గా చూడాలనిపించింది, బట్ ఇది సీజన్ కాదంట. జూన్ జూలై అయితే మనకి కంప్లీట్, ఇప్పుడు ఏదైతే ట్రీస్ మీద మనం మంచు చూస్తున్నాం కదా, సో అదంతా మనకి గ్రీన్గా కనిపిస్తుంది, మొత్తం మంచు ఉండదు.
గ్రీన్ గా ఫ్రెష్ ఫ్రూట్స్ అన్ని కనిపిస్తే. సో ఇక్కడ జస్ట్ నార్మల్ కాన్వర్సేషన్ అన్ని అడుగుతున్నది తను బాను. సో అందరూ కలిసి వెళ్ళాము, చాలామంది అడుగుతున్నారు మీలోని ఎవరెవరు వెళ్ళారు అది ఇది అని. సో అంత ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి, కంప్లీట్లీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమందరం. రిలేషన్స్ అంటే వీఆర్ ఆల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో అది అందరూ ఫ్యామిలీస్తో వెళ్ళాము, హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాము. అండ్ ఇప్పుడు వచ్చేసి గుల్మార్గ్ వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఇది చాలా హైట్లో ఉంటుంది, మనకు స్టార్టింగ్ మీరు పక్కన చూస్తే మంచు మంచు కొండల్లోకి వెళ్ళిపోతున్నాము. ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి కాశ్మీర్లోని, అదర్ నేమ్స్ కూడా ఏమో నాకు గుర్తులేదు కానీ. సో మేము కవర్ చేసింది అయితే ఈ ట్రిప్లో శ్రీనగర్ అండ్ గుల్మార్గ్. సో ఈ టూ ప్లేసెస్ మేము కవర్ చేసాం. అండ్ ఐస్లోని స్నోలోని అడ్వెంచర్స్ కూడా చేసాము. అండ్ సీనరీస్ మీరు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయంటే, లైవ్లో చూసిన దానికన్నా అంటే ఇలా చూసిన దానికన్నా లైవ్లో అద్భుతం అండి. నిజంగా ఇదొక అద్భుతం, చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. అండ్ చాలామంది అడుగుతున్నారు ఎంత ప్రైస్ అయ్యింది అని చెప్పేసి, చాలామంది అడుగుతున్నారు ట్రావెల్కి ఎంత ప్యాకేజ్ అయ్యింది అని. సో నేను ఆ వివరాలన్నీ మీకు ఒక వీడియోలోనే చెప్దాం అనుకుంటున్నాను. మీకు ఎప్పుడైనా సర్చ్ చేసినప్పుడు ఆ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా, సో అందుకని చెప్పేసి నేను సపరేట్ వీడియో చేస్తాను. అంతవరకు కొంచెం పేషెన్సీగా చూడండి, ఈ లోపల మీరు సీనరీస్ ఇవన్నీ చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా? సో యా, అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పాయింట్ దగ్గర ఆగాము. ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసారా, వాటర్ ఫాల్స్, ఓ మై గాడ్ చూడండి వాటర్ ఫాల్స్. అండ్ ఒక పక్క స్నో, ఇక్కడన్నీ బోల్డ్ అని పిక్చర్స్ దిగాము, వీడియోస్ తీసుకున్నాము. ఇంకా మామూలు రచ్చ కాదు, ఇంకా అందరూ ఫుల్ హ్యాపీ, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. సో యా, ఇంకా చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు, ఆనందానికి ఇంకా హద్దులే లేవు, అంత బాగా ఎంజాయ్ చేశాము. అఫ్ కోర్స్ మేము కొంచెం వెళ్ళింది హై బడ్జెట్ అనమాట, ఎందుకంటే మేము కంప్లీట్లీ 5-star హోటల్ అకామిడేషన్ తీసుకున్నాము. అండ్ అంతా హైఫైగా వెళ్ళాము, బట్ బడ్జెట్లో కూడా వెళ్ళచ్చు, బడ్జెట్లో కూడా వెళ్ళచ్చు. సో మేము ఎలా వెళ్ళాం, ఏది హై బడ్జెట్ నేను అంటున్నాను కదా. సో ఆ వివరాలన్నీ మీకు కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా ఇస్తాను. సో మీకు యూజ్ అవుతుంది కదా ఎప్పుడైనా మీరు ఇలా వెళ్ళాలి అనుకున్నప్పుడు కాశ్మీర్. సో మీరు కూడా రిఫర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బ్రిడ్జ్ చూసారా నా బ్యాక్గ్రౌండ్లో ఎంత బాగుందో, ఓ మై గాడ్. అండ్ ఇప్పుడు ఆ స్నోలోకి దిగాలని చెప్పి డిసైడ్ అయ్యాను. స్నోలో దిగి మంచి మంచి ఫొటోస్ అవన్నీ తీసుకోవాలని మీకు స్టార్టింగ్లో చూపిస్తున్నాను కదా. అసలు నేను చూపిస్తున్నవి 50% అండి, ఇంకా చాలా చాలా ఫొటోస్ తీసుకున్నాను నేనైతే. ఓ మై గాడ్, చాలా చాలా. 2 cameras నేను క్యారీ చేశాను, కెనాన్ కెమెరా ఫర్ ఫొటోస్ అండ్ సోనీ కెమెరా ఫర్ వీడియోస్. ఇంకా మామూలు లగేజ్ అవ్వలేదు మాకైతే. సో అందరూ అదే పరిస్థితి. సో అది బాగా మంచిగా ఫొటోస్ దిగాను. నా ఇన్స్టాగ్రామ్ అస్సలు ఫాలో అవ్వడం మర్చిపోద్దు, కూల్ బై నీల్ ఇన్స్టాగ్రామ్. సో అందులో నేను మీకు బ్యూటిఫుల్ పిక్చర్స్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను ఎప్పటికప్పుడు. సో చూసి లైక్ కొట్టండి కొంచెం, ఓకేనా? అంటే నాకు చాలా కష్టపడ్డామండి బ్యాక్గ్రౌండ్లోని, నార్మల్గా కాదు, చాలా చాలా కష్టపడ్డాం. సో మీకు మంచి మంచి ఫొటోస్ మీ ముందుకు తేవాలి అని చెప్పేసి, ప్రతి సీనరీ నేను ఏదైతే ఎంజాయ్ చేశానో అదంతా నేను మీకు మ్యాక్సిమం చూపించాలని నేను ప్రయత్నించాను, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇవన్నీ ఈ వ్లాగ్స్ అన్ని చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో లెట్స్ కంటిన్యూ. సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఒక దగ్గర ఆపారు. ఇక్కడ ఏంటంటే షూస్ రెంట్కి తీసుకోవడం కానీ కొనుక్కోవడం కానీ చేయాలంటే, ఎందుకంటే గుల్మార్గ్లోని మనకి నీ వరకు స్నో అనేది కూరుకుపోతుంది కదా, అక్కడ మనం వాక్ చేయాలి. సో వాక్ చేయాలి అంటే అక్కడ బూట్స్ కావాలి, అవి ఉంటాయి కదా ప్లాస్టిక్ బూట్స్. సో వాటికి ఒక చోటు దగ్గర ఆపారు, ఇలాంటి ఒక చోటు దగ్గర ఆపారు అండ్ ఇక్కడ తీసుకున్నారు. అండ్ ఈయన వచ్చేసి నాకు స్పెట్స్ సేల్ చేస్తున్నారు, అక్కడ కావాలి అంట స్పెట్స్ కూడా. సో చూద్దాం ఏం తీసుకుందామా ఏమో, మరి చూడు షూస్ కావాలేమన్నా. సో ఫైనల్గా బూట్స్ అయితే తీసుకున్నాం, ఎందుకంటే అక్కడ మంచులో నడవడం చాలా కష్టం అవుతుందంట, అందుకే బూట్స్ తీసుకున్నాం. నేను మీకు చూపిస్తా బూట్స్. సో ఇవి బూట్స్, ఇవి తీసుకున్నాం. ఇవేంటంటే రెంట్కి పర్ డే 100 rupees అనమాట. మనం అక్కడ తీసుకోవచ్చు గుల్మార్గ్లో, పైకి వెళ్ళి కూడా తీసుకోవచ్చు, అక్కడ పర్ డే 200 అంట రెంట్. అండ్ ఇక్కడే తీసుకుంటున్నాము 100 rupees. సో 3 days వీఆర్ స్టేయింగ్ కాబట్టి 3 days కి 300.
love it, hey, hey. If I want something, I got it, hey, hey. Oh, baby, I don't need love it, hey, hey. Cause your love, I cannot buy it. Wasn't real with you, boy. Real, wasn't real with you, boy. You won't give me too much chances. I don't care, I'm fine, I'm fancy brighter. Yeah, yeah, you homeboy. I'm telling you goodbye, I'm telling you goodbye. Finally, we reached our hotel. So, Gulmarg lo unna the Khyber Himalayan Resorts and Spa. So, indulone manam stay cheyabothunnam. So, complete ga nenu na room tour and hotel anta nenu meeku chupistanu. This is a 5-star hotel. Ide last hotel I high lo ni. So, complete ga nenu chupistanu. Stay tuned. Resorts ki aithe vachesam. Inka koncham fresh ayi lunch kuda cheyali. Welcome to Resorts Khyber Resorts. సో అది ఇంకా ఈ వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లోని. సో స్టే ట్యూన్ అవ్వండి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను. మంచి మంచి అడ్వెంచర్స్ కూడా చేశాము. సో యా, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.